దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రాలు. దీవెని టీవీని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు అందరికీ కూడా దేవుని పేరిట ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే దీవెని టీవీలో జీవము గల దేవుని యొక్క సందేశాలను ఆశతో మరి ఎదురు చూస్తూ వినడానికి ఆసక్తి కలిగి ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా దేవుని పేరిట మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఏదైనా వాక్య భాగంలోనికి వెళ్ళకమునుపు చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకునిచున్నాం నాయన. ఈ దీవెని టీవీలో నీ యొక్క వర్తమానమును అందించడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. నాకు సహకరిస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. ఈ సమయంలో వ్యక్తమో వచ్చినటువంటి నీ దివ్యమైన సందేశమును ప్రభు అందరి హృదయాలలో బలపరిచి ఆత్మీయంగా ఎదిగి నీ నామంలో స్థిరపడి నీ రాజ్య వరసత్వాన్ని పొందుకునే భాగ్యాన్ని అయా ఈ యొక్క లోకానికి దయచేయమని యేసయ్య పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తన 15వ అధ్యాయంలో 5 వచనాలు ప్రాముఖ్యముగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రప్రథమముగా 1వ వచనాన్ని మనం చూచినట్లయితే చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ఇక్కడ 2 ప్రశ్నార్థకములు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. గుడారములో అతిథిగా నివసింపదగిన వాడు, అలాగే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఇక్కడ ఎవరు అని ఇక్కడ దావీదు మహారాజు గారు ప్రశ్న వేసుకుంటూ ఉన్నా. విశ్వాసి దైవజనుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దైవజనుడు దానికి సమాధానము చెబుతూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూచినట్లయితే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనిగా చేసి ఉన్నాను. ఎక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతము ఎక్కడ ఉందంటే సీమోనులో ఉన్నది. మరి ఆ సీమోను మీద దేవుడు తన రాజును ఆశీనుగా చేసి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. అయితే ఈ రాజుని మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజుని భూలోక రాజులు ఏం చేస్తున్నారంటే, మేము రాజులుగా ఉండగా మాకు ఇంకొక రాజు ఎక్కడి నుంచి వస్తారన్నట్లుగా చాలామంది రాజులు ఫీల్ అవుతున్నారు. అలాగే అందులో ఒక రాజు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలను గాక. ఇదే అధ్యాయంలో 3వ వచనంలో చూసినట్టయితే ఒక మాట మనం చదువుకొని ముందుకు సాగుదాం. భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. చూడండి, భూరాజులంట యెహోవాకును, యెహోవా ఏర్పాటు చేసినటువంటి అభిషిక్తునికిని వీరిరువురికి కూడా ఎలా ఉన్నారంటే విరోధముగా ఉన్నట్లుగా మనము చూస్తాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచ్చిన, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశము జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? చూసారా, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వచ్చి రాజుకు సాష్టాంగంగా నమస్కారాలు చేసి, రాజా మీ దేశంలో యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఒక ఆయన పుట్టాడు, ఆయన నక్షత్రమును మేము ఆకాశములో మేము చూశాము, కాబట్టి ఆ రాజు ఎక్కడ పుట్టాడో అది మీరు తెలిస్తే మాకు చెప్పినట్లయితే మేము ఆయన పూజించి ఆరాధించి మేము తీసుకొచ్చిన కానుకలు సమర్పించి ఆయనను ఆరాధించి మా దారిన మేము వెళతాము రాజా అని రాజుతో చెప్పినప్పుడు ఆయన అసూయపడ్డాడు. ఆయన అసూయపడి, నేను రాజుని, యూదులకు నేను రాజుగా ఉన్నాను, మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రశ్న వేసుకుంటూ ఆయన కనుగొనగా నిజమే, యూదుల రాజు పుట్టాడు, అంటే ఈయన మనకు రాజుగా ఉండకూడదు, నా తర్వాత నా కుమారుడు రాజుగా రావాలి కానీ ఈయన రాజుగా రాకూడదని ఆనాడే ఆ రాజు అసూయ పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అసూయ పడటమే కాదు హంతకుడుగా కూడా మారిపోయినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారు, అలాగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు, ఆ రాజు ఎవరు అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం యేసు క్రీస్తు ప్రభుల వారినని మనము తెలుసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో, ఆయన గుడారములో, ఆయన ఎదుట ఎవరు అతిథిగా ఉండగలరు, ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలరు అని మనము ప్రశ్న వేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం చెబుతుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉన్నది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి యొక్క 15వ అధ్యాయంలో ఇక్కడ మనము చూస్తున్నాం. 2వ వచనంలో చూచినట్లయితే చక్కగా మనకు అక్కడ అర్థమవుతున్నది. చూడండి, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరండి? దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఆ ఉండదగిన వాడు, అతిథిగా ఉండదగిన వాడు, నివసింపదగిన వాడు ఎవరు అని మనము ప్రశ్న వేసుకుంటున్నాం. జవాబుగా చెప్తున్న మాట ఏమిటి అంటే, యథార్థమైన మంచి మనసు కలిగి, మంచి ప్రవక్తన కలిగి, మంచి హృదయము కలిగి, ప్రేమ కలిగినటువంటి హృదయము కలిగిన వారమై శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి స్వభావము కలిగిన వాడై తనకు ఉన్నా లేకపోయినా తనకు ఉన్న దాంట్లో ఇతరులను ఆదరిస్తూ సంరక్షిస్తూ మరి వారికి మేలు కలుగ చేస్తున్నటువంటి వాడు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాడు ఎక్కడ నివసింపదగలడు అంటే యెహోవా గుడారములో అతిథిగా ఉండగలడు. అలాగే పరిశుద్ధ పర్వతం మీద ఆయన నివసింపదగిన వాడుగా ఉంటాడు. ఎలాంటి వాడండి? యథార్థమైన హృదయము కలిగిన వాడు ఆ దేవుని దగ్గర ఉండడానికి అర్హతను పొందుకుంటాడు. చూడండి, యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా, హృదయములో ఏ కుళ్ళు కుతంత్రములు పెట్టుకోకుండా, హృదయములో ఏ చెడు ఆలోచన పెట్టుకోకుండా, హృదయములో ఆ ఎదుటివారిని మోసం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా, ఎదుటివారిని ప్రేమించి ఒకవేళ వాడు పాపము చేసి ఉంటే వాడిని క్షమించి వాడికి మేలు చేయవాడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు నిజము పలుకువాడంట. అబద్ధం పలకడు, గొంతు మీద కత్తి పెట్టినా కూడా అబద్ధము పలుకడు. ఈ దిన క్రైస్తవులు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నారో తెలీదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలపు క్రైస్తవులు మనకంటే ముందు వెనక చాలా దూరంలో ఉన్నటువంటి బిడ్డల అపోస్తలుల కాలములో ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యూదులు ఇస్రాయేలులు అన్నా కయపాలు అధికారులు వారి మీద కత్తులు పెట్టి వారిని హింసించారు, బాధ పెట్టారు, ఎంతో శ్రమ పెట్టారు. చివరాఖరికి మీరు దేవుడు కాదని ఒప్పుకోమని కూడా వాళ్ళని హింసించారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు హతసాక్షులుగా మారారే కానీ దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు దేవుడు కాదు అని వారి నోటితో ఒప్పుకోలేదు. ఆయన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువారు సజీవుడు, ఆయన మరణమును గెలిచినటువంటి వాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఆయన మాటలు జీవము కలిగినవని సాక్ష్యములు చెబుతూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క శిష్యులలో స్టెఫెన్ భక్తుడు ఒక ఆయన మనకు కనిపిస్తూ ఉన్నా. చూడండి, ప్రాణము పోతున్నా కూడా ఆయన అబద్ధము ఆడలేదు. ప్రాణము పోతున్నా కూడా, రాళ్లతో కొట్టి చంపుతున్నా కూడా, ఒక్కొక్క రాయి వచ్చి బలముగా వచ్చి తలకో ఈపుకో దేహంలో ఏ ప్రాంతంలో ఎక్కడ తగిలినా కూడా ఆ బలమైనటువంటి ఆ విసురుగా వచ్చే రాయి తగులుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో. మనకు చిన్న ఎదురు దెబ్బ తగిలితేనే అమ్మా అబ్బా అయ్యా దేవుడా అని మనము బాధపడుతుంటాం.
కానీ అంత బాధలో కూడా స్టెఫెన్ భక్తుడు యేసును చూస్తూ ఉన్నాడు పరలోకములో. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అది నీతిమంతుని యొక్క ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం కనుగాక. ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా తన నిజమే చెప్తాడు, కానీ అబద్ధమో చెప్పడు. ఆయన నిజమే చెప్తున్నాడు, మీరు లోక రక్షకుండి మీరు బాధ పెట్టారు అని. దేవునికి స్తోత్రం కనుగాక. మీరు హింసించారని ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనము కూడా ఆ స్థితిలో మనము ఉండాలి. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే దేవుని యొక్క గుడారములో మనము అతిథిగా ఉండగలము. దేవునికి స్తోత్రములు కలుగాక. ఆయన పర్వతం మీద మనము నివసించగలిగిన వారముగా మనము ఉంటామని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. చూడండి, మూడో వాక్యములో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. నిజము పలుకువాడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరి శత్రువు కత్తి పెట్టి గొంతు మీద కత్తి పెట్టి మరి కూర్చున్నా, తొనకడు వెనకడు, సచ్చినా మేలే, బ్రతికినా నాకు లాభమే. రెండూ లాభమే. దేవునికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా. బ్రతికితే యేసయ్య సేవ చేస్తాను, చనిపోతే దేవుని సన్నిధిలో ఉంటాను, కానీ అబద్ధము మాత్రము నేను చెప్పను అని తీర్మానము చేసుకున్న వారు దేవుని దగ్గర నివసిస్తారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. నాలుగో వాక్యములో కూడా చూడండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడుగా ఉంటాడు. మంచివాడి దృష్టికి నీచుడు ఎలా ఉంటాడంటే అసహ్యుడుగా ఉంటాడు. అంటే వాడి సహవాసం చేయడానికి ఇష్టపడడు. నీతిమంతుడు అసభ్యకరమైనటువంటి పనులు చేసే వాడితో సహవాసము చెయ్యడు. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథమే చెబుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మనము ధన్యులముగా ఉండాలి అంటే నీచుడు మనకు ఎలా ఉండాలంటే అసహ్యుడిగా ఉండాలి. మనము వారి ఛాయలకు కూడా వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే ఒకవేళ వాడి యొక్క మోసపు మాటలతో, వాడు తీపి మాటలతో మనలను మోసము చేసి అవ్వమ్మలాగా మోసం చేసేస్తే మనము పాపములో పడిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలముగా జీవించాలి అంటే మనము యథార్థమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారముగా ఉండాలని మీకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవయందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మాట తప్పేవాడు దేవుని బిడ్డ కాడు. మాట తప్పకుండా దేవుని పనిని కొనసాగించువాడు మాత్రమే దేవుని బిడ్డగా ఉంటాడు. అంతేకాదు, పరలోక రాజ్యములో ఆయనకి ఒక స్థానము దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు ఇలాంటి క్రియలు కలిగి ఉండాలని స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా మనము చూసినట్లయితే ఐదవ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనముగా మనకు చాలా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవ వచనాన్ని మనము చూద్దాము. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. చూడండి, చాలామంది క్రైస్తవులలో కూడా వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. మంచిదే, కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము మనకు తేట తెల్లగా తెలియపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 22వ అధ్యాయాన్ని మనము చూద్దాం. చూడండి,
25వ వచనం నుండి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనకు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవుడు క్రైస్తవుడిగా జీవించడానికి అనుసరించవలసినటువంటి మరి దేవుడిచ్చినటువంటి వర్తమానము. దేవునికి స్తోత్రం కలను గాక. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చిన వాణి వలె వాణి ఎడల జరిపింపకూడదు. ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి ఒక దాసునికి నీవు వడ్డీకి ఇచ్చినట్లయితే, వడ్డీకి ఇచ్చే వ్యాపారులు వడ్డీ వ్యాపారులు వేరుగా ఉంటారు, వడ్డీ వ్యాపారస్తులు వేరుగా ఉంటారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కత్తి మీద సాము లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. మరి డబ్బులు ఇస్తారు అనుకున్న టైంకి ఇవ్వకపోతే వాళ్ళు అసలు అడగరు. కానీ వడ్డీని ఇచ్చిన దాకా మనల్ని పీడిస్తారు, మనల్ని హింసిస్తారు, మనల్ని బాధ పెడతారు, ఏ లేనిపోని మాటలతో మనల్ని నిందిస్తూ ఉంటారు. మన మనసుకు బాధ కలిగే రీతిలో వడ్డీకి ఇచ్చేవాళ్ళు చేస్తూ ఉంటారు. వారిలా నీవు ఉండకూడదని ప్రభులు వారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాణి వలె వాణి ఎడల జరిపింపకూడదు. వానికి వడ్డీ అడగకూడదు. దేవునికి స్తోత్రం కారణంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభులు వారు చెబుతున్న మాట, నీవు ఎప్పుడైనానో నీ పొరుగువాని వస్త్రమును కుదువ తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళ్లకు అది వానికి మరలా అప్పగించుమో. ఏం చేస్తున్నాడంటే, ఒక వస్తువు కుదువ పెట్టుకుంటాడు, అనగా పై వస్త్రమే అనుకోండి, పై కప్పుకునే వస్త్రాన్ని కుదువ పెట్టుకొని అతనికి డబ్బిస్తే ఉదయకాలంలో మరి చీకటి పడేటప్పటికీ వాడు నీకు ఆ అప్పు నీకు చెల్లించి నీకు ఆ అప్పు చెల్లించి ఆ కుదువను తీసుకొని వెళ్ళలేకపోతే వాడిని నువ్వు ప్రేమించాలి. ఈ కుదువే, ఈ కుదువ వస్తువే, ఈ వస్త్రమే వాడికి రాత్రులు చలి ఆపుకోవడానికి, వాడి దేహాన్ని కాపాడుకోవడానికి ఆ వస్త్రమే ప్రాముఖ్యం. కాబట్టి ఆ వస్త్రము నీ యొద్ద ఉండకూడదు. అది సాయంత్రానికి చీకటి పడే సమయానికి వాడు అప్పిచ్చినా ఇవ్వకపోయినా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వస్తువు వాడి దగ్గరికి చేరాలి. దేవుడు చెబుతున్న మాట ఇది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ విధముగా చేయాలని ప్రభువు వారు చెబుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూద్దాం, చూడండి 27వ వాక్యంలో ఒక మాట, ఒక వాడు కప్పుకొలునది అదే అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమీ కప్పుకొని పండుకొనును. నేను దయగల వాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. నేను దయగల వాడను, ప్రేమ కలిగిన వాడను, జాలి కలిగిన వాడను, నాకు మొరపెట్టు వారికి నేను సమాధానము చెప్పువాడను. వాడు కానీ కనుక నాకు మొరపెడితే నీ మీదకి కత్తి వస్తుంది. కాబట్టి వాడి వస్త్రమును వాడికి విచ్చివేయి, వడ్డీకి ఇస్తే వడ్డీ తీసుకోకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమే మనకు తేట తెల్లగా తెలియపరచబడుతున్నది. ఇక్కడ నిర్గమ కాండము 22వ అధ్యాయము 25-27 వచనాలు మనము చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక శాసనము దేవుడు మనకు రాసిపెట్టాడు. భేదలను కటాక్షించాలి అని, దేవునికి స్తోత్రం కలిగినాక లేని వాడికి సహాయము చేయాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు మనలను ఆదరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 23వ అధ్యాయము 8వ వాక్యమును కూడా మనము చూద్దాం. 8వ వాక్యాన్ని కూడా మనము చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనకు స్పష్టంగా తెలియపరచబడుతున్నది. లంచము తీసుకొనకూడదు. లంచము సృష్టిగల వానికి ఆ గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. చూడండి, ఒకవేళ నీవు లంచము తీసుకుంటే
ఎవరి దగ్గరికి ఎవడిస్తాడో లంచం నీకు? అన్యాయస్తుడు ఇస్తాడు, వాడు శిక్ష తప్పించుకోవడానికి వాడు లంచం ఇస్తాడు. పుచ్చుకునేవాడు అన్యాయాన్ని గెలిపించి న్యాయాన్ని శిక్షగా మార్చివేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేసినట్లయితే చూడండి, లంచము పుచ్చుకోకూడదండి. క్రైస్తవ బిడ్డ, చాలామంది భక్తులు ఉన్నారు, మరి అధికారులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, క్రైస్తవ బిడ్డ అన్నవాడు లంచము తీసుకోడు. కారణం ఏమిటో తెలుసా? దానికి ఆధారము బైబిలే. ఆయన బైబిల్ చదువుతూ ఉంటే ఇక్కడ ఈ వాక్యము దాన్ని గర్ధిస్తూ ఉంటుంది. ఒక అధికారి ఈ వాక్యము చదువుతూ ఉంటే ఈ వాక్యము ఆ అధికారిని గర్ధిస్తూ ఉంటుంది. నేను లంచం తీసుకోవద్దన్నాను కదా, నువ్వెందుకు తీసుకున్నావు? నీవు అన్యాయంగా నీవు తీర్పు తీర్చవద్దన్నాను కదా, నీవెందుకు అన్యాయంగా తీర్పు తీర్చావు అని బైబిల్ నిన్ను ప్రశ్న వేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలము మనము లంచము పుచ్చుకోకూడదు, అన్యాయము చేయకూడదు, మోసపు మాటలు పలుకకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుకతో కొండెములాడకూడదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, లంచము తీసుకొనకూడదు, లంచము పుష్టిగల వానికి గుడ్డితనము కలుగ చేసి ఉన్నది. లంచము కలిగినటువంటి ఆ యొక్క దృష్టి కలిగిన వాడు, లంచం మీద మనసు పెట్టుకున్న వాడు, ఇది ఈ కేసు వరకునే కొట్టేయచ్చు, ఒక్క అబద్ధం మాట మాట్లాడితే చాలు, ఇద్దరు సాక్షులు ఉంటే చాలు, తీసుకుని వస్తే చాలు, వాడి నీతి మంత్రుడి పక్కన ఎవరూ లేరు, మనమైతే వాడి పక్షమున వెజమాడినట్లుగా ఉంటుంది, మనం ధనము సమకూర్చుకున్నట్లుగా ఉంటుంది, వాడిని గట్టెక్కించినట్లుగా ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉంటాడు. ఎవరంటే లంచము పుచ్చుకోవడానికి సిద్ధపడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లంచము పుచ్చుకోకూడదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థము చేకూరుస్తుంది. నీతిమంతుడు శిక్షను తప్పించుకోవాలి, కానీ లంచము పుచ్చుకోవటం వలన ఏమవుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు శిక్షార్హుడు అవుతున్నాడు. శిక్షకు పాల్పడిన వాడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడి బయటకు వెళుతున్నాడు, కాళ్ళు ఎగరేస్తున్నాడు. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాడు, మాకు మంచి లాయర్ ఉన్నాడులే, ఏ తప్పు చేసినా ఏదో ఒక డబ్బులు పడేస్తే ఆయన మమ్మల్ని గట్టెక్కిస్తాడులే అనేటువంటి వాడికి ధైర్యం వచ్చేస్తుంది. ఎన్నో ఒక తప్పుకు బదులు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పుడే చిన్నతనంలోనే ఆ తప్పును మనము ఖండిస్తే వాడు పెద్దరిగిన తర్వాత ఆ తప్పు వాడు చెయ్యడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న ఉపమానము నాకు గుర్తుకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి ఒక కుమారుడిని పెంచుకుంటూ ఉంది. భర్త లేడు, తల్లి ఆ బిడ్డను పెంచుకుంటూ ఉంది. ఒక సమయంలో కరేపాకు తెమ్మని పంపించింది కొట్టుకి. ఆడు కరేపాకుతో పాటు కొత్తిమీర కూడా తెచ్చాడు. అరే, నేను కొత్తిమీర కరేపాకే కదా తెమ్మన్నాను, కొత్తిమీర తెచ్చేవారంటే, అమ్మ నేను తీసుకుంది కరేపాకే కానీ మరి అంగట్లో కొత్తిమీర పక్కన ఉందమ్మా, ఆడు చూడకుండా నేను తీసుకొచ్చేసాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ తల్లి, శభాష్ నా కొడుక మంచి పని చేసేవరా అని మెచ్చుకునింది. ఆహా, మా అమ్మ మెచ్చుకునింది కదా అని చెప్పి రోజు ఒకటి దొంగతనం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. తల్లి మెచ్చుకుంటూ ఉంది, తల్లి మెచ్చుకుంటూ ఉంది, శిక్షించవలసింది బాణిచ్చి మెచ్చుకుంటూ ఉంది. చివరాఖరికి కూడా పెద్ద గజదొంగ అయిపోయాడు, పట్టబడ్డాడు. శిక్ష వేశారు, ఉరిశిక్ష అడిగే వేసే సమయంలో ఆఖరి కోరిక ఏంట్రా నీ కోరిక అని అడిగారు. అడిగినప్పుడు వాడు కోరిన కోరిక ఏంటంటే, ఒక్కసారి మా అమ్మను చూడాలి అన్నాడు. సరే, వాళ్ళ అమ్మని పిలిపించండి. ఆమె, అయ్యో నా కొడుక గుండె బాదుకుంటూ లబో దిబో ఉందా, ఇంత బాధలు వచ్చాయా అని ఏడుస్తూ వస్తూ ఉంటే ఆమె చూసి జాడపడవలసినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, కేకరిచ్చి ఆమె మీద ఉమ్మి వేశాడు. చూడండి, ఏంట్రా నా కొడుక ఏంది ఈ పని చేసావని చెప్పి ఆ తల్లి అడిగితే, చిన్నప్పుడు నేను కరేపాకుతో పాటు కొత్తిమీర తెచ్చినప్పుడు నన్ను కానీ దండించి ఉంటే నేను ఈ దినమున
ఈ ఊరు శిక్షకు పాత్రుడు అయ్యేవాడిని కాదమ్మా, నువ్వు ఆనాడు దండించలేదు, ఈనాడు నేను మరణానికి పాత్రుని అయ్యాను, నన్ను ఎవరు కాపాడతారు? ఇదిగో ఉరి నాకు బిగించబడి ఉన్నది అని చెప్పి తల్లిని నిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుడి, పెద్దవాడు అయిన తర్వాత వాడు తొలగిపోడు. ఏది దొంగతనాలు చేసినప్పుడు మెప్పించడం కాదు ప్రియమైన దేవుని మీద, దేవుని గురించి బోధన నువ్వు చెప్పట, నీతిని గురించి నీవు చెప్పటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. ఆ విధముగా మనము చేయాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయ. చివరిగా ఒక మాట, లేవీ కాండము 25వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా, 35వ వాక్యములని మనం చదువు. పరవాసినైనను అది అతిథినైనను నీ సహోదరుడు ఒకడు భేదవాడే నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను, నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలను, నీ రోకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారము వానికి లాభమున ఇయ్యకూడదు. నేను మీకు కానాను దేశమును ఇచ్చి నే మీకు దేవుడు నగు నట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఏం చెబుతుందండి? అతిథిగా నీవు నివసింపదగాలి అంటే ఎక్కడ యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడో, అలాగే నీ పరిశుద్ధ ప్రభుత్వం మీద నివసింపదగిన వాడెవడో. వాడెవడు అంటే యథార్థవంతుడు, ఈ క్రియలు చేయనటువంటి వాడు. ఇప్పుడు చెప్పిన వాక్యములో మనం చెప్పుకున్నాం చూసారండి, ఇవన్నీ కూడా చేయనటువంటి వాడు దేవుని రాజ్యానికి పాత్రుడవుతాడు, చేసిన వాడు నరకానికి పాత్రుడవుతాడు. కాబట్టి దేవుని ప్రవర్తన మీద దేవునితో మనము కలిసి మనము దేవుని ఆరాధించుకునే భాగ్యము మనకందరికీ కలుగు చేయాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చేయించుకుంటున్నాం. నీ పరిశుద్ధ ప్రవర్తన మీద మేము అతిథిగా ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి. నీ పరిశుద్ధ స్థలములో ప్రభు మేము నివసించాలని ఆశపడుతున్నాం నాయన. అయితే మేము కొన్ని కార్యాలు మాకు తెలియపరిచావు తండ్రి, వాటిని విసర్జించి మేము నాయన ప్రేమను సమాధానమును దీర్ఘశాంతమును కలిగి జీవించచ్చు. నీ నామను మయపరుచుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యమును మాకు దయచేయండి. పరలోక వారసత్వాన్ని మాకు అనుగ్రహింపచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క కృప మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మరొక్కసారి ప్రత్యేకంగా దీవించునుగాక, ఆమేన్.